అండ్ గ్రాడ్యుయేట్స్ అయిన అవసరమా లేదా అనేది అప్లికేషన్ ఫామ్లో క్లారిటీగా చెప్తాను విన్నానికైతే ట్రై చేయండి. అండ్ సో మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో ఇక్కడ సైన్ అనేది ఖచ్చితంగా చేయించడానికైతే ట్రై చేయండి, ఎందుకంటే ట్రై చేయడం కాదు ఖచ్చితంగా ఉండాలి. సో అది లేకపోతే డెఫినెట్లీగా మీకు చాలా వరకు రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో చాలామంది పంపించరు, బట్ ఏంటి అంటే మ్యాండేటరీ అంటే డెఫినెట్లీగా పక్కా ఉండాలి, ఓకేనా. సో ఎవరితో చేయించాలంటే మీకు ప్రిన్సిపల్ ఆర్ఎల్స్ మీకు తెలిసిన ఎవరైనా గ్రాడ్యుయేట్ ఆఫీసర్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్లీ వాళ్ళు యూజ్ చేసే పెన్ అయితే గ్రీన్ ఇంక్ అనమాట. సో గ్రీన్ ఇంక్తో ఖచ్చితంగా సైన్ అనేది ఉండాలి, మిగతా ఏ ఇంక్ కూడా వాళ్ళు తీసుకోరు, ఓకేనా. అదొకటి మీకు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీ హెచ్ఓడి సార్స్తో పెట్టించకపోవడం బెటర్, ఓకేనా. సో ఇలానే మా ఫ్రెండ్ ఒకటి చేయడం వల్ల సో ఆయన కూడా వాడిని కూడా ఆపడానికి అయితే చేశారనమాట. సో కాబట్టి కొంతమంది అలానే ఉంటారు. సో కాబట్టి మీకు ఖచ్చితంగా మీ ప్రిన్సిపల్ సార్ ఆయన మీ స్కూల్స్లో కానీ లైక్ వాళ్ళ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చేయించడానికి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఫైవ్ థింగ్స్ యూ మస్ట్ క్యారీ ఫర్ APECET ఎగ్జామ్ అనమాట. సో చెప్తాను వినండి, APECET హాల్ టికెట్ అండ్ APECET అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్. ఇంకొకటి మీరు ఇక్కడ మీ సైన్ అనేది చేయమని చెప్పాను కదా, ఎక్కడంటే బాటమ్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ 2023 APECET 2023 మీ అప్లికేషన్ ఫామ్ ఏదో ఉంటుందో బాటమ్లో ఉంటుందన్నమాట. అక్కడ మీరు సైన్ అనేది చేయించాలి. కొద్ది జాగ్రత్తగా సైన్ అనేది చేయించండి. అండ్ వీలైతే ఇంకొకటి తీసుకొని వెళ్ళడానికైతే ట్రై చేయండి. అదే ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఎందుకు అంటే చెప్పలేము మన కండిషన్స్ ఎలా ఉంటాయో. నేను రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ రోజు వర్షం అనేది పడిందనమాట. సో కాబట్టి మనం చెప్పడం కండిషన్స్ మనకు సహకరించకున్నప్పుడు ఏదైనా జరగవచ్చు కాబట్టి సో జాగ్రత్తగా అన్నీ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో కమింగ్ టు ఏవేవి క్యారీ చేయాలి అంటే ఫస్ట్ అండ్ మోస్ట్లీ మీకు ఖచ్చితంగా APECET హాల్ టికెట్ అండ్ అలాగే APECET అప్లికేషన్ ఫామ్, ఈ రెండు ఖచ్చితంగా మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ మీకంటూ ఏదైనా ప్రూఫ్ అనమాట, మీ ఐడి కార్డు కానీ లేదా ఆధార్ కార్డు కానీ లేదా పాన్ కార్డు కానీ సంథింగ్ ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు మాత్రం ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి, ఓకేనా. సో మీకు ఖచ్చితంగా ఈ ఏదైతే మీ అప్లికేషన్ ఫామ్లో ఉన్న పేరు అండ్ అలాగే మీరు తీసుకుని వెళ్ళిన ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ రెండు మ్యాచ్ అయ్యారో లేదో చూస్తారు. ఏ ఎగ్జామ్లో అయినా సరే అంతే, కాబట్టి జాగ్రత్తగా అలా అవి అయితే ఓకే, లేదనుకుంటే మాత్రం చాలా ప్రభావం లైక్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట, ఓకేనా. ఇంకొకటి ఇవి తీసుకుని వెళ్ళాల్సినవి. తీసుకుని వెళ్ళినవి ఏంటి అంటే మీరు ఖచ్చితంగా వాచ్ అని తీసుకోకూడదు అండ్ పెన్స్ అనేవి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పేపర్స్ కానీ అండ్ అలాగే మీ పాకెట్స్ కూడా చెక్ చేసుకోనికైతే ట్రై చేయండి, అంటే ఎప్పుడైతే వెళ్తారో హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళడానికైతే ట్రై చేయండి, ఓకేనా. సో ఎందుకంటే చాలా లందీ లైన్ అయితే ఉంటుంది కాబట్టి అక్కడ మీకు చెకింగ్ అంతా అయ్యేటప్పుడు మాత్రం చాలా టైం పడుతుంది. అండ్ అలాగే మీరు ఓన్లీ ఒకవేళ మీరు ఒకరు మాత్రమే వస్తే మీతో పాటు మనీ కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనీ ఎందుకు చెప్తున్నానంటే సో అక్కడ మీరు బ్యాగ్స్ అనేవి మీరు పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట ఒక 20-30 రూపీస్. ఒకవేళ మీరు ఆ బ్యాగ్స్ అనేవి వాళ్ళు మీ దగ్గర మనీ లేకపోవడం వల్ల తీసుకోకపోతే డెఫినెట్లీగా మీకు మైండ్ అనేది అటువైపు ఉండిపోతుంది అనమాట, బ్యాగ్ అనేది ఎక్కడుందని. సో అక్కడ కూడా మీకు ఒక మార్క్స్ అనేవి లూజ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇలాంటివి అయితే చేయొద్దు. ఎవరో ఒకరు తీసుకుని వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా వాళ్ళని తీసుకుని వెళ్ళండి, రిలేటివ్స్ ఎవరు ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళండి. సో చాలా వరకు కామ్గా నీట్గా రాయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి విషయాలు ఏంటి అనేది ఎలా రాయాలి ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా వీడియో కూడా వస్తుంది. ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కౌన్సిలింగ్ పరంగా ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీలైతే దాని మీద వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.